హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్రలో ఎన్నడూ లేని సమస్యలో చైనాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ పడింది ఎస్ మీరు విన్నది నిజమే ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ సమస్య ఎన్నడూ లేదు అలాంటిది ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది అంటే ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇలా జరుగుతోంది బట్ చైనా మాత్రం ఇప్పుడు తల పట్టుకొని కూర్చుంది ఎందుకంటే సమస్య పెరిగి పెద్దదై చైనా మొత్తాన్ని కబిలించేస్తోంది ఏమిటి ఆ సమస్య అనేది మనం చూద్దాం ఈ వీడియోలో తప్పక మిస్ అవ్వకుండా చూడండి ఫైటర్ జెట్స్కి సంబంధించిన సమస్య ఎస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఇది ఒక పెద్ద సమస్యగా మారింది చైనా ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఇది నిజంగా ఎవరు ఊహించని సమస్య అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చింది అని ఆ సమస్య తీర్చడానికి కూడా వాళ్లకు తొంభై తొమ్మిది శాతం కాదు వన్ పర్సెంట్ మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వేరే ఆప్షన్స్ ఏమీ లేవు ఇప్పుడు ఆ పెద్ద సమస్య ఏంటో చూద్దాం ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చైనాకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ పెద్దగా పెట్టుబడులు ఏమీ పెట్టలేదు కానీ రాను రాను తన విస్తారవాద నీతిని పెంచుకుంటూ ఆయుధ సంపత్తిని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మొత్తానికి ఇతర దేశాల నుంచి కొనుగోలు మొదలుపెట్టింది నిజానికి ఒక దేశం ఏం చేయాలి అంటే మొట్టమొదలు వేరే దేశం నుంచి కొనాలి ఆయుధాలు ఫైటర్ జెట్స్ నుంచి ఆఖరికి చిన్న తుపాకీ వరకైనా ఆ తర్వాత ఆ దేశంతో కొలాబరేట్ అవ్వాలి ఆ తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగి అప్పుడు సొంత వెపన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ తయారు చేసుకోవాలి ఇది రెగ్యులర్గా ప్రతి దేశానికి ఉన్న ప్రాసెసే కానీ చైనా అలా కాదు ఒక వస్తువు వారి దగ్గర నుంచి కొనుక్కుంటుంది వెంటనే దాన్ని పూర్తిగా విప్పదిస్తుంది ఆ టెక్నాలజీ ఏంటో చూసుకుంటుంది చూసుకొని సొంతగా తయారు చేస్తుంది ఇది పెద్ద తప్పు చైనా చేసింది అందుకే చైనా ఫీసులో నమ్మొద్దు అనేది ఇందుకే ఎందుకంటే అది జస్ట్ కాపీ చేస్తుంది అంతే దాని దగ్గర ఆ టెక్నాలజీ ఉండదు అంత అవసరం ఉండదు అంత టైం ఉండదు దానికి జస్ట్ అది తీసుకొచ్చుకుంటుంది కాపీ చేస్తుంది ఇంకోటి తయారు చేస్తుంది కానీ ఇప్పుడు ఆ కాపీ చేసిన వాటిల్లో ఇంజిన్స్ ప్రాబ్లం వచ్చాయి ఏమిటి అంటే ప్రతి దాంట్లో ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది దాదాపు పది సంవత్సరాల నుంచి సమస్య ఉంది ఇప్పుడు చైనాకి ఓవర్ హీట్ అయితే ఏముంది ఇంజన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇంజన్ ఓవర్ హీట్ వల్ల ఆ హీట్ ఎమిట్ అవుతుంది ఎప్పుడైతే ఆ హీట్ ఎమిట్ అవుతుందో శత్రు దేశానికి సంబంధించిన రెడార్కి ఫైటర్ జెట్స్కి ఆ హీట్ ట్రాన్స్మిషన్ ఖచ్చితంగా సిగ్నల్ ఇస్తుంది వెంటనే అటాక్ చేయొచ్చు శత్రుదేశం అదంతా ఈజీగా జరగదు మొత్తానికైతే హీట్ అంత పని చేస్తుంది ఇప్పుడు దాన్ని మార్చుకోవాలంటే పెద్ద పరిషాన్ ఉంది రష్యా ఏమంటుందంటే మీరు ఇంజన్కి సంబంధించి ప్రతిదీ మాతోటి టైఅప్ అయితేనే మీకు సాల్వ్ అవుతుంది లేకపోతే మేము ఇన్వాల్వ్ అవు అమెరికా ససేమిరా అంటుంది ఇక మిగతా దేశాలు మీకు తెలుసు చైనా మీద ఎంత కోపంగా ఉన్నాయో ఇక భారత్ అయితే ఇచ్చే సమస్య లేదు భారత్ కూడా పెద్దగా తెలియదు దాని గురించి సో అది విషయం నిజంగా ఇక్కడ మనం గర్వపడాలి భారత్ ఏంటంటే క్వాలిటీ గూడ్స్ని ప్రిఫర్ చేస్తాం మంచి క్వాలిటీ గూడ్స్ని ప్రిఫర్ చేసి మంచి మనస్సు పెట్టి మంచి ఎక్విప్మెంట్ని తయారు చేస్తాం అది మన్నికగా ఉంటుంది ఎప్పుడైనా మన్నికగా ఉన్న వస్తువునే నమ్మాలి అనే దానికి కూడా ఇది ఒక పెద్ద ఉదాహరణ అనే చెప్తున్నాం మీరేమంటారు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి